అందరికీ నమస్కారం. ఈరోజు సోము వీరరాజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అది జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా నుంచి స్కైప్లో రామ్ గోపాల్ వర్మ స్కైప్లో డైరెక్షన్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా నుంచి స్కైప్లో డైరెక్షన్ చేస్తే సోము వీర్రాజు యాక్షన్ చేస్తున్నాడు. ఆయన మాటలు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాసిచ్చాడో, జగన్మోహన్ రెడ్డి ఏ పేపర్ కటింగ్లు అయితే ఇచ్చాడో అచ్చుగుద్ది అన్నీ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మీడియా సోదరులారా, మీరు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. 4 ఏళ్ళుగా ప్రతిపక్షం ఇక్కడ, సరే మేమంటే మిత్రపక్షం, పైన అందరినీ మోసం చేసినట్టే ప్రధానమంత్రి అను ఆర్థిక మంత్రి మమ్మల్ని కూడా మోసం చేశారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. హోదాకి ఏదైతే ఇస్తారో దానికంటే ఎక్కువ నిధులు, ఎక్కువ అవకాశాలు ఇస్తాం, పేరు మాత్రమే మారుస్తామని చెప్పారు. దానికి మేము ఓకే అన్నాం. పేరులో ఏముంటుంది, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, కానీ పేరులో ఏముంటుందని మేము దానికి ఓకే అన్నమాట. రైట్. అలాగే ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చినటువంటి మాటలు, సోము వీర్రాజు చట్టం తన పని తాను చేసుకుంటుంది, కరెక్టే. ఇవాళ మేము ధర్నా చేసినా, మేము బొమ్మలు తగలబెట్టినా చట్టం తన పని తాను చేసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ఏం తప్పు మాట్లాడలా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసిచ్చాడో, జగన్మోహన్ రెడ్డి ఏ పేపర్లు అయితే ఇచ్చాడో ఆ పేపర్ల వరకే చూపించాడు సోము వీర్రాజు. మీ అందరికీ చూపించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా చూశారు మీరు. అది ఏ ఛానల్కి సంబంధించిందో మీరు చూశారు కాబట్టి ఇక మీకు వేరే రుజువులు సాక్ష్యాలు అక్కర్లా. ఇవాళ సోము వీర్రాజు అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించమని. ఇవాళ సోము వీర్రాజు వైఎస్ఆర్ పార్టీకి ఏజెంట్లా పనిచేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కోవట్లా పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి కేసుల గురించి కేంద్ర ప్రభుత్వం అంటే ఆయనకి భయం. రేపు వీళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇవాళ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఇక్కడ ఇవ్వట్లేదు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉంటుందో ఉండదో అని ముందు నుంచే వీళ్ళ పదవులు కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి టచ్లో వీళ్ళున్నారు. మేము డైరెక్టర్ గారికి, యాక్టర్ గారిని ఒకటే అడుగుతున్నాం. మేము డైరెక్టర్ ఏమో జగన్మోహన్ రెడ్డి, యాక్టర్ ఏమో సోము వీర్రాజు. తిరుపతిలో ప్రధాని మోడీ ఏదైతే ఈ రాష్ట్రానికి హోదా అవకాశం ఇస్తానన్నాడో మరి ఆ క్లిప్పింగ్లు ఎందుకు చూపించట్లే మీ ఇద్దరు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లే మీరు? చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది, ఓకే. మేము ఆ రోజు కూడా చెప్పాం, పేరు ఒకటే మార్పిడి, దానికి ఏదైతే ఇస్తారో అవన్నీ కూడా దీనికి ఇస్తారు, పేర్లు ఏముంది అనుకున్నాం తప్ప ఇలా మోసం చేస్తారని మేము కళ్ళ కూడా ఊహించలా. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారు 4 ఏళ్ళు ఆగారు, కానీ పదవుల గురించి కాదు. ప్రధానమంత్రి మోడీ గారికి 2014లో వచ్చిందేమో అవకాశం ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారికి 90 ఏళ్ళలోనే వచ్చింది.
అంటే దాదాపు 15 సంవత్సరాలు ముందే ఆయనకి ప్రధానమంత్రిగా అవకాశం వస్తే, ఎందుకంటే ప్రజలు కూడా ఇవన్నీ గమనించాలి, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ముఖ్యంగా తెలుగు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారనే మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డికి, బీజేపీ శ్రేణులకు చెప్తున్నాం, సోమ వీర్రాజు లాంటి వాళ్ళకి, మీరు ఇదొక ఈ రాష్ట్రంలోనే దాని యొక్క రిజల్ట్ ఉంటుందనుకుంటున్నారేమో. ఇవాళ ఢిల్లీ పీఠం కదిలే పరిస్థితి వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ అది. చంద్రబాబు నాయుడు గారికి భారతదేశం మొత్తం కూడా ఇమేజ్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది పార్టీ వల్ల వచ్చింది కాదు, సాక్షాత్తు ఆస్కార్ అవార్డులు పొందినటువంటి కమల్ హాసన్ నా హీరో చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే రియల్ హీరో చంద్రబాబు నాయుడు గారు, రియల్ హీరోని కమల్ హాసన్ నోట్లోంచి వచ్చినటువంటి పదం. అలాగే ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా రియల్ హీరో ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇవాళ బీజేపీ నాయకులు మీకు ఎంత ధైర్యమే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే, అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యం కాదా, మీ పదవులే మీకు ముఖ్యమా, ఆ పదవులు ఎవరి వల్ల వచ్చినాయి, మాతో పొత్తు పెట్టుకోబట్టి వచ్చినాయి. ఇవాళ నువ్వు చిలకలూరుపేటలో ప్రెస్ మీట్ పెట్టాను, శ్రీకాకుళంలో ప్రెస్ మీట్ పెట్టాను, సాక్షాత్తు నువ్వే చెప్పావే, ఆ పదవి ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సోమవీరరాజు గారికి ఒకటే చెప్తున్నాం, మీరు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ నుంచి బయటికి రండి, మీరు కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడండి. మీరు అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదా మీకు, రాష్ట్రంలో ప్రజలందరూ ప్రత్యేక హోదా కావాలన్నారు, మాకు ప్రత్యేక ప్యాకేజీ అని మోసం చేశారు, ఇవాళ పేరుదేముందని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా కావాలంటున్నాం మేము. ఆ రోజు ఓన్లీ పేరు మారుస్తా అన్నారు మీరు. ఇవాళైనా సరే ప్రత్యేక హోదాకు వచ్చే నిధులన్నీ, ప్రత్యేక హోదాకి ఏదైతే పంపిస్తారో ఎన్ని పంపిస్తే మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. ఇవాళ దేశంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ కూడా పిలుపునిస్తున్నాం. ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో మీరు గతం ఒకసారి తెలుసుకోండి. ఈ వాస్తవాలు కూడా అతి త్వరలోనే మేము బయట పెడతాం. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలబడాలి, మైనార్టీ సోదరులందరూ కూడా. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత కక్షతో మరి ఇవన్నీ కూడా చేస్తున్నారనేటువంటిది దేశంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా గ్రహించాలి. ఇవాళ మైనార్టీ సోదరులందరూ కూడా ఈ రాష్ట్రానికి బాసటగా నిలబడాలి. దేశంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులారా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డైరెక్షన్లో ఇక్కడ సోమవీర్రాజు అనేక అబద్ధాలు ఆడేళ్ళాడు. ఏమిచ్చారు మీరు ఈ రాష్ట్రానికి, ఏంటి లెక్కలు, తప్పుడు లెక్కలు చెప్పడమా, కాగితం మీద లెక్కలు ప్రజలందరికీ తెలుసా, మీరు 100,000 కోట్లు రోడ్లకు ఇచ్చారంటే ఎన్ని కోట్లు ఇచ్చారో, రాజధానికి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలిసే, ఆ రాజధాని నిధుల్లో కూడా తప్పుడు లెక్కలే చూపించారే. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత విమర్శల,
చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, ముఖ్యంగా తెలుగు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి. ఆయన మీద మీరు మాట్లాడేది చెప్తాం, మేము కూడా చెప్తాం. అయితే మాకు కూడా కొద్దిగా సమయం కావాలి. ఈ రాష్ట్రాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని బీజేపీ నాయకులు ఏదో ఆషామాషిగా టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారేమో. అది మీ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఒక గొప్ప పేరున్నటువంటి వ్యక్తి. ఆ పేరు ఎందువల్ల వచ్చిందంటే ఆయన పరిపాలన దక్షత ఆయనకి పేరు తెచ్చింది. ఆయన ఏమి సినిమా హీరో కాదు, క్రికెట్ స్టార్ కాదు. ఒక రాజకీయ నాయకుడికి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం అనేది, ఒక ముఖ్యమంత్రి, ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ ఒక ముఖ్యమంత్రిని దేశాల గుర్తింపు పొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అయ్యాడే అంటే, ఈ రాష్ట్రంలో కొత్త సంస్కరణలు తీసుకురాబట్టి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించబట్టి. తొందరగా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి, కానీ ఆయన తక్కువ సమయంలో, ఏదైతే 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవికి వన్నీ తీసుకొచ్చి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ముందున్నాడు కాబట్టి దేశ విదేశాల్లో పేరు వచ్చింది. అలాంటి వ్యక్తిని ఏదో టార్గెట్ చేసి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేద్దాం అనుకోవడం సూర్యుడి మీద బురద జల్లినట్టు అయింది. ఎందుకంటే ఆ బురద వచ్చి మీ మీద పడింది. ఆకాశం మీదకి బురద జల్లితే ఎవరి మీద పడింది? ఆ ఇసుక వాళ్ళ మీద పడింది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్రానికి చేయాల్సినటువంటి సహాయం గురించి మీరు పోరాడండి. ఎందుకంటే మీరు కూడా ఈ రాష్ట్రంలో భాగస్వాములు కాబట్టి. అంతేకాని మీ పదవుల కోసం మీరు రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే, ప్రజలందరూ ప్రభుత్వం ఒక పక్కన ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన కేసుల గురించి కేంద్రానికి కోవర్ట్గా మారితే, ఈయనేమో సోమవీర్రాజేమో జగన్మోహన్ రెడ్డికి ఏజెంట్గా మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నటువంటి కొంతమందికి సోమవీర్రాజు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వంద పాడుతున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఏదేమైనా సరే ముస్లిం సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.